అందరి మేడం ప్రియాంక గాంధీ ఫ్యాక్టరీ ఉండదంటారా యూపీలో ఇంపాక్టేషన్ కానీ? ప్రియాంక ఈజ్ టేకింగ్ సమ్ డేరింగ్ స్టెప్స్. 40% మహిళలకు టికెట్లు ఇవ్వటం, కేటాయించటం, ఆడ కష్టపడుతూ లఖింపూర్ ఇష్యూ తర్వాత తీసుకున్న ప్రియాంకను కూడా మేము అరెస్ట్ చేశామని వీళ్ళు సంకలు కొట్టుకుంటున్నారా? చాలా ఒక్క దెబ్బ కూర్చోబడేసినట్టుంది. అసలు వెరీ గుడ్. మహిళ చెయ్యి పట్టుకున్నారు కదా, నేను ఎప్పుడంట చేతికి వేసుకుంది గాజులు కాదు, ఇవి విష్ణు చక్రాలు. ఇప్పుడు నువ్వు ఒక మహిళను అవమానించినప్పుడు నీ సంగతి ఏంటో. ఇది రామాయణం మహాభారతం ఎక్కడన్నా మీరు చూడండి, ఇప్పుడు కదా జరుగుతుంది అది. ఇప్పుడు సర్వనాశనం అయిపోతారు మీరు చూస్తూ ఉండండి. మేడం ఆ ఫ్యామిలీతో మీ అసోసియేషన్ అంటే అటు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ కానీ అండ్ దాని ప్రియాంక ఎలా చెప్తారు? ఏమని నా అసోసియేషన్ వాళ్ళతో ఏదైతే కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారో నా అసోసియేషన్ కూడా అంతే. వారి గొప్పతనం, సోనియా గాంధీ వ్యక్తిగా గొప్పతనం ఏంటంటే తను అందరినీ అలాగే ఈ ఉమ్మడి కుటుంబ సభ్యులుగా చూసుకుంటుంది. ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతారు, నేనే చాలా క్లోజ్ మేడం కానీ. దట్ ఈస్ హర్ గ్రేట్నెస్. కాబట్టి నేను కూడా అంతే, ఒక ఐడియాలజీ పాటించి నమ్మిన విధానం ఆమె వారు వింటారు, వారికి చాలా ఓర్పు సహనం. 10 మంది మాటలు అన్నీ వింటారు, మళ్ళీ ఆవిడ నిర్ణయం ఆవిడ చేస్తుంది. కాబట్టి దాంట్లో నేను ఒక పాత్ర వహించిన దాన్ని.